బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. సైతం కూడా మీరు ధ్వంసం చేశారంటే ఎటువంటి దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డారో, జాతి వ్యతిరేక శక్తులుగా ఈ పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు మీ ద్వారా చేయించారంటే వీరికి దేశం పట్ల గాని లేదా ఈ సమాజం పట్ల గాని వారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది? ఈ దేశం ఏమైనా పర్వాలేదు, ఈ దేశం ఉగ్రవాదులు కానీ లేదా ఉగ్రవాద దాడులు కానీ పూర్తిగా మరి బలి అయినా పర్వాలేదు, కానీ మేము మా కుటుంబము మా పార్టీ శాశ్వతంగా ఈ రాజ్యాన్ని ఏలాలనేటువంటి ఏదైతే మీరు కుట్రలు పన్నారో ఆ కుట్రలకు పావులుగా మారినారో ఈ యొక్క మరి పాత్రదారులు వారి వల్ల విషయాలు బయటకు వచ్చాయి, వారి వాంగ్మూలం బయటకు వచ్చాయి. కానీ ఇవాళ 6 మాసాలైంది రేవంత్ రెడ్డి గారు, నిన్ను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. పదే పదే అనేక సందర్భంలో చెప్పావు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వల్లనే నేను సైతం కూడా 6 జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చిందని చెప్పి, నేను కూడా బాధితుడని చెప్పిన నీవు, నేను ఈ యొక్క మరి ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక చర్యలను వారి యొక్క అవినీతిని రాజీ పడని చెప్పిన నీవు ఇవాళ ఎందుకు ఇవాళ నిమ్మకు నీరెత్తగా వివరిస్తున్నావు? ఎందుకు ఇవాళ మీ నోరు పెనకటం లేదు? ఎందుకు ఇవాళ ఆ యొక్క వాంగ్మూలం ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఆ యొక్క మరి సూత్రధారులను ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదు? ఇవాళ కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా బాహాటంగా ఆ వాంగ్మూలంలో ఆ పేర్లు కూడా ప్రస్తావించారు ఆ అధికారులు. ఎందుకు ఇవాళ నువ్వు మీన మేషం లెక్క పెడుతున్నావు? ఎవరి ఒత్తిడిల కోసం నువ్వు లొంగిపోతున్నావు? చివరికి నీవు చెప్పినటువంటి నీవే బాధితగా ఉన్నటువంటి నీవే బాధితగా మారినటువంటి ఉదంతం, నీవే జైలుకి వెళ్ళిన ఉదంతం, నీవే చెప్పావు కదా నా బిడ్డ పెళ్లి కూడా నన్ను హాజరు కాకుండా కుట్ర పండి నన్ను జైలు పాలు చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వల్ల నేను చెప్పిన నీవు ఇవాళ ఎందుకు ఇవాళ ఇవాళ రాజీ పడుతున్నావు అంటే నీ ఢిల్లీ పెద్దల ఒత్తిడా జన్ 10 ఒత్తిడా లేకపోతే మీ కాంగ్రెస్ అధిష్టానం లోపాయికారిగా ఈ బిఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ తోని ఏదైనా రాష్ట్ర ఒప్పందాలు చేసుకున్నదా? ఇవాళ నరేంద్ర మోడీ గారిని బీజేపీని ఇవాళ ఎదుర్కోవాలంటే ఇవాళ మాకు సరిపోవటం లేదు ఈ యొక్క విపక్ష కూటమిల పేరు మీద అవినీతి పార్టీలు కుటుంబ పార్టీలు వంశ పారపద రాజకీయాలు అన్ని పార్టీలు ఏకమైనా ప్రజలు ఇంకా నరేంద్ర మోడీ వైపే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మీరు సైతం మాతో కలవాలి లేదా మేము సైతం మీతో వస్తామని కేసీఆర్ కు వంత పాడుతున్నారా? అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకేమాత్రం పౌరుషం ఉన్నా ఇవాళ తెలంగాణకు జరిగినటువంటి ఇవాళ ఏదైతే అన్యాయం కానివ్వండి మొత్తం తెలంగాణలో ఒక రాజక వ్యవస్థకు తెరలేపినటువంటి కేసీఆర్ పట్ల నీకు నిజంగా ప్రజాస్వామికంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ లో బయటకు వచ్చిన పేర్ల మీద ఎందుకు విచారణ జరపరు, ఎందుకు చర్యలు చేపట్టరు? ఆ సూత్రధారులు ఎవరో బయటకు వచ్చింది కాబట్టి ఆ సూత్రధారుల మీద చర్యలు తీసుకోవాల్సిందే భారతీయ జనతా పార్టీ డిమాండ్ తప్పితే ఇతరత్ర కాదు. మీరు రేవంత్ రెడ్డి గారు కేవలం కుర్చీ కోసము ఇవాళ మీ యొక్క హైకమాండ్ ఒత్తిడికి లొంగిపోతారా? తెలంగాణ సమాజానికి మీరు జవాబు చెప్తారా? లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వెలికి వచ్చేటువంటి అన్ని అంశాలను ప్రజల నుంచి దృష్టి మలిచేదానికి ఇవాళ మీరు రాజముద్ర విషయమే కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర గీత విషయంలో అనేకమైనటువంటి మరి ఈ రకంగా ప్రజలు తప్పుతో విట్టే విధంగా తెర మీదకి తీసుకొస్తాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు, మడమ తిప్పదు. దానికి సూత్రాలు ఎవరైనా వారికి బాధ్యులు ఎవరైనా వారికి కఠినమైన శిక్ష పడే వరకు రాజకీయ పోరాటం తెరలేపడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ ఉద్యమానికి ఇవాళ శంకారావని పూరిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని పల్లె పల్లెకు ఈ రకంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఒకవైపు రాజకీయ పరమైన పోరాటంతో పాటు ప్రజా పోరాటంతో పాటు అవసరమైతే ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటాన్ని కూడా అనేక మంది మేధావులు విద్యావంతులు ముందుకొస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తాడో పీడ తేల్చుకోవాల్సిన సమయం ఆస్తమైంది. ఈ యొక్క తెలంగాణకు పట్టిన చీడను తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే భవిష్యత్తులో ఏ పార్టీ ఏ నాయకుడు
ఈ రకంగా అధికార యంత్రాంగాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దానికి మరి ఏమాత్రం కూడా సహించని విధంగా తెలంగాణ సమాజంతో కలిసి నడవాల్సిందిగా నేను ఇవాళ పిలుపునిస్తున్నాను రేవంత్ రెడ్డి గారు. లేనట్లయితే తప్పకుండా మీరు సైతం కూడా, మీ పార్టీ సైతం కూడా రాజకీయ మూల్యం చెల్లించుకునే రోజులు వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. 5 సంవత్సరాలు ఈ రకంగా వాయిదాల పేరు మీద ప్రజలకు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను ఆ రకంగా విస్మరించి ఈ రకమైనటువంటి మరి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు నడుపుతామంటే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఈ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగబోతున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తిగా ఇవాళ బీజేపీ ఎదిగింది కాబట్టి బీజేపీలు ప్రజలు, ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఒక నమ్మకంతో విశ్వాసంతో మా వైపు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మేము గతంలో కూడా గవర్నర్ గారికి విన్నపించాం, సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే, లేనట్లయితే ఇవాళ కాంగ్రెస్ టిఆర్ఎస్ దోబూచులాడుతున్నాయి, ఒకరికొకరు దొంగాట ఆడుతున్నారు, ఆ రకంగా మభ్యపెట్టి కప్పిపుచ్చేటువంటి కుట్రలు తెరదీస్తున్నారు కాబట్టి సిబిఐ జోక్యం చేసుకోవాలని చెప్పి పిలుపునిచ్చాం. రేవంత్ రెడ్డి గారు మీరు కనుక ఆ చర్యలు ఉపక్రమించకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని చరిత్రహీనులుగానే చూస్తుంది, తప్పితే చరిత్రలో ఇంత పెద్ద తప్పిదాన్ని చేసేటువంటి ముఖ్యమంత్రిగా నువ్వు నిలబడకుండా ఉండాలంటే నువ్వు వెంటనే సిబిఐ ఎంక్వైరీకి దర్యాప్తు చేయండి. ఆ ఎవరైతే ఆ సూత్రధారుల పేర్లు వాంగ్మూలంలో బయటకు వచ్చాయో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంతకు దిగజారారు మా యొక్క జాతీయ నాయకుడు బిఎల్ సంతోష్ గారు, తన జీవితం అంతా కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం తన జీవితాన్ని ధారబోసి ఏ రకంగా ఇవాళ ఒక ఒక ప్రచారక జీవితాన్ని కొనసాగించే వ్యక్తి మీద అవండాలు వేసి ఏ రకమైన కుట్రలు పండి లేని యొక్క ఎమ్మెల్యే కొనుగోలు కేసును మీరు తెర మీదకి తీసుకొచ్చి ఏ రకంగా మీరు ఆ యొక్క బిఎల్ సంతోష్ గారి మీద అక్రమ కేసులు బనాయించి రాజీ పడతామని, రాజీ పడడానికి ఈ కవిత గారు ఏదైతే మరి మద్యం కుంభకంలో కూరుకుపోయిందో, మొత్తం ఈ తెలంగాణకు పట్టినటువంటి ఏదైతే జాడ్యం ఉన్నదో, ఒక మహిళ మరి సారా వ్యాపారం చేసి ఢిల్లీకి, పంజాబ్ కు, గోవాకు ఆ రకంగా డబ్బును ఏ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఆ ఎన్నికల్లో పంపిణీ చేశారో, ఆ ఉదంతం బయటికి రావడం, ఆ కేసులో ఇరుక్కుపోవడం, ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఇవాళ బీజేపీ నాయకులను ఈ యొక్క కేసును మేము అక్రమ కేసు బనాయించామని చెప్పి ఆ రకంగా అధికారులు ఆ వాంగ్మూలంలో బహిర్గతం చేశారంటే ఎంత దిగజారు చర్యలకు కేసీఆర్ గారు మీ పార్టీ పాల్పడ్డదో ఇవాళ స్పష్టమవుతున్నారు. ఆయన తెలంగాణ సమాజంలో అనేకమైన అనుమానాలు వ్యక్తమైనాయి. బీజేపీ ఆ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి జరిగినటువంటి ఉదంతం అనేటువంటి ఒక భావన కల్పించే ప్రయత్నం చేశారో, అదృష్టవశాత్తు ఆనాడు నిజంగా భగవంతుడు ధర్మం వైపు ఉన్నారు కాబట్టి ధర్మం వైపు పనిచేసే బీజేపీ జాతీయ నాయకులను ఏ రకంగా ఆదుకున్నాడు. లేనట్లయితే మీరు అరెస్టు పేరు మీద వాంగ్మూలంలో అధికారులు చెప్తాడు, ఆ అరెస్టు పేరు మీద ఆ సంతోష్ జీ బీజేపీ అరెస్టు పేరు మీద కవిత యొక్క ఆ యొక్క ఆ కుంభకోణాన్ని రాజీ పడడానికి ఉపయోగించారని చెప్పి బాటను వ్యక్తపరిచాడంటే ఎంత దిగజారుడు, నికృష్టమైనటువంటి రాజకీయాలకు ఈ పార్టీ బీఆర్ఎస్ పాల్పడ్డదో ఆ పార్టీ ఉపేక్షించేది లేదు, తెలంగాణ సమాజం అంతా కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అది ఈ పార్టీ ఈ సమాజంలో ప్రజాస్వామికంగా ప్రజలు కనుమరుగు చేశారు, కానీ ఆ పార్టీని ఆ నాయకులను కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం చేసినా నీకు సైతం కూడా ఆ గతి తప్పదని హెచ్చరించడానికే ఇవాళ ఈ ధర్నాకు ఉపక్రమించింది భారతీయ జనతా పార్టీ, ఈ యొక్క మరి ఉద్యమానికి తెరలేపింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఫలితాలు 4వ తేదీ వస్తున్నప్పటికీ, కేంద్రంలో మళ్ళొకసారి మనం 3వ సారి అధికారంలో వస్తున్నప్పటికీ
ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటానికి సమాయత్తం కావాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకే ఇది నాంది మాత్రమే, శ్రీకారం మాత్రమే. మండలాల వారీగా, గ్రామాల వారీగా, జిల్లాల వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, తాడో ట్రేడో తెలుసుకుంటాం. మా జాతీయ నాయకుల పట్ల మీరు చేసినటువంటి అభండాలను ఇవాళ మొత్తం సమాజం గమనించింది కాబట్టి దానికి దోహదపడ్డటువంటి ఆ యొక్క సూత్రధారుల మీద చర్యలు తీసుకోకపోయినట్టయితే రేవంత్ రెడ్డిని కూడా ఉపేక్షించేది లేదని, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించడానికి మాత్రమే ఈ యొక్క ధర్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంత తక్కువ సమయంలో రాత్రికి రాత్రి నిండా కాసం వెంకటేశ్వర గారు, నేను ఢిల్లీలో ఉంటే వారు ఫోన్ చేసి రాష్ట్ర అధ్యక్షుడి పేరు పిలుపు మేరకు ఇవాళ వెంటనే మనం ధర్నా నిర్వహించాలి, లేనట్లయితే ఈ రకంగా ఎన్నికల తర్వాత విజయోత్సవాల పేరు మీద అందరూ కూడా మన కార్యకర్తలు పూర్తిగా నిమగ్నమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అప్రమత్తం చేయాలి, సమాజానికి ఒక సంకేతం ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేవలం టీవీ సీరియల్ గా మాత్రం కాదు, ఖచ్చితంగా చర్యలకు ఉపక్రమించాలని చెప్పి వారు చెప్పినప్పుడు మరి నిన్న సాయంత్రం ఇచ్చిన పిలుపు మేరకు ఇంత వేల సంఖ్యలో పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు, దానికి తుది మరి పలుకు పలికేదాకా న్యాయం జరిగే వరకు ఏ రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులను పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి పూనుకున్నటువంటి కుట్రలు పడినటువంటి కేసీఆర్ ను బీఆర్ఎస్ ను మరి ఏ మాత్రం కూడా ఉపేక్షించకుండా ఈ రకమైన ప్రజా పోరాటానికి సమాయత్తం కావాల్సిన ఎంతరు కూడా పిలుపునిస్తూ ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. శాసనసభ్యులు, గౌరవనీయులు, ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి పాయల్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తాం.